బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంత్రి జోగి రమేష్ అన్నారు. కృష్ణా జిల్లా నిడుమూలులో జెడ్పీటీసీ రాజులపాటి పార్వతి ఆధ్వర్యంలో మంత్రి జోగి రమేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, జగనన్న ఆశయాల సాధనాల కోసం అనునిత్యం పోరాడతామని చెప్పారు. అలాగే ఎన్నో సంక్షేమ ఫలాలు పేదలకు అందించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అందవేషణ చేయని తెలిపారు. అలాగే తనపై కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు చూపిస్తున్న అభిమానిక కృతజ్ఞత తెలిపారు, ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మువ్వా ఎంపీపీ కొండేటి ఇందిర, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజులపాటి మురళి, చిమట రాఘవేంద్రరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. మాత్రం సామాజిక న్యాయం అనే మాట ఇంతకు ముందు మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ముందుకు రావాలి, వాళ్ళని అన్ని విధాల రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆ రోజున చాలామంది మేధావులు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆశయాలు ఆశయాలుగానే మిగిలిపోయినాయి. కానీ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కావండి, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానం కానివ్వండి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు 25 మంది రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుంటే 17 మందిని 10 మంది బీసీలని 5 గురు ఎస్సీలని ఒక మైనార్టీని ఒక ఎస్టీనిచ్చి 17 మందిని 25 మందిలో 17 మందిని ఈ వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చి మమ్మల్ని అందరిని ఎక్కిస్తే ఇటువంటి ముఖ్యమంత్రి గారిని ఏమనాలి? నిజంగా దేవుడు. ఇప్పుడు ఇంతకుముందు రోజులు మా చిన్నతనంలో ఒక వార్డు నంబర్ 10 కోసం మా బీసీలు కానీ మా ఎస్సీలు కానీ మా ఎస్టీలు కానీ మా మైనార్టీలు కానీ చెప్పులు అడిగేలా తెలియనా కానీ 10 వచ్చేది లేదు వార్డు నెంబర్. ఈరోజు మేము అడగకుండానే చైర్మన్ పీఠాలు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదాహరణ జిల్లా పరిషత్ చైర్మన్ తీసుకుంటే జనరల్ మహిళ, ఆ జనరల్ మహిళలో మా బీసీ మహిళలు కూర్చోబెట్టాడు. విజయవాడ మేయర్ తీసుకుంటే జనరల్, ఆ జనరల్ స్థానంలో మా బీసీ మహిళలు కూర్చోబెట్టాడు. ఈరోజు నా మంత్రివర్గ కూర్పు తీసుకుంటే ఇంత గొప్ప ఎత్తున సామాజిక న్యాయం అనే విప్లవానికి ఈరోజు మీరు అడగకుండానే మేము అడగకుండానే అసలు పదవులు మేము ఆశించకుండానే మాకు పదవులు ఇస్తూ మమ్మల్ని గౌరవిస్తూ ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇంతమందికి మా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఒక గొప్ప విప్లవవాది, సామాజిక విప్లవవాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి.